మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవారం అంటే మనసులో ప్రతి ఒక్కరికి ఒక వ్యతిరేకమైన ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినా లేదా పని మీద బయటకు వెళ్ళాలన్నా మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు అంటున్నారు? నిజంగానే మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదా? అసలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ఈరోజు మనం తెలుసుకుందాం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు దరిద్రి పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందుకే కుజగ్రహ ప్రభావం ఉండే ఈ మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం అంటున్నారు. అలాగే మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉందని కూడా పెద్దలు చెప్తున్నారు. అలాగే మంగళవారం రోజున గోళ్లు కత్తిరించటం, జుట్టు కత్తిరించటం వంటి పనులు కూడా చెయ్యరాదు. నూతన బట్టలు ధరించటం, ఇంటి ఆడపడుచును అత్తవారింటికి పంపటం, బూజులు దులపటం వంటి పనులు కూడా మంగళవారం నాడు చేయకూడదని పెద్దలు చెప్తున్నారు. అయితే మంగళవారం నాడు అప్పులు తీర్చవచ్చు. ఇలా చేస్తే మీ అప్పులన్నీ మీరు అతి త్వరలోనే తీర్చేస్తారని పండితులు చెప్తున్నారు. ఇలా అప్పు తీర్చేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటగా, మీరు అప్పు తీర్చేటప్పుడు డబ్బులను మీ రెండు వేళ్ల మధ్య ఉండే చూపుడు వేలు, బొటన వేలు మధ్య ఉంచి ఇవ్వకూడదు. రెండవదిగా, నోట్లో ఉండే తెల్లని భాగం మీ వైపు, గాంధీగారు ఉన్న భాగం ఇతరుల వైపు ఉండేలా ఇవ్వాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ రెండు సంగతులను జ్ఞాపకముంచుకుని మీ అప్పును తీర్చాలి. లేదంటే మీ అప్పులు తీరకపోగా ఇంకా కొత్త కొత్త సమస్యలు తలెత్తుతాయి. కావున మీరు కూడా మంగళవారం రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ తీరి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.